తెలంగాణ యూనివర్సిటీ వీసీల నియామకాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణలో ఉండగా నియామకాలు చేపట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఉపకులపతుల నియామకం చేయకుండా రెండేళ్లు ఆగిన వారు రెండు మూడు రోజులు ఆగలేరా అని ప్రశ్నించింది కోర్టు. ప్రభుత్వం మాత్రం తుది తీర్పునకు లోబడే ఉంటామని వివరించింది. తదుపరి ఏం చేయాలో తమకు తెలిసినట్టు ధర్మాసనం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో 50% పచ్చదనంతో నింపాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ నెల 29న వనం మనం కార్యక్రమం కింద చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో 5 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేసి సంరక్షించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ట్రీ గార్డులు అందించాలని కోరారు. అలాగే ప్లాంటేషన్, పంట సంజీవని కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల్లో ప్రధాన ఘట్టమైన రంగంలో భవిష్యవాణి వినిపించింది మాతంగి స్వర్ణలత. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని, ప్రభుత్వ కార్యక్రమాలు చక్కగా ఉన్నాయని చెప్పింది అమ్మవారు. ప్రజలంతా సంతోషంగా ఉంటారని వెల్లడించింది. రంగం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యవాణి విన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో రెండో రోజు భక్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్యామలతో పాటు మరికొందరు డాన్స్తో సందడి చేశారు. హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఎస్ఆర్ నగర్ కుమరబస్తీలో ఓ ఇంట్లోకి చొరబడి గృహిణి మెడలో నుంచి గొలుసు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళ ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో స్నాచర్ పరారయ్యాడు. ఈ ఘటనలో గృహిణికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్లో సిపిఐ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలంటూ సిపిఐ నేతలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నిర్వాసితులు ఒక దశలో కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో సిపిఐ నేత గుండా మల్లేష్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన బంద్కు స్పందన కరువైందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలు ప్రాజెక్టులు కోరుకుంటున్నారని తెలిపారు ఆయన. మల్లన్నసాగర్ ముంపు బాధితులతో చర్చిస్తున్నామని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవటం లేదని అన్నారు. ప్రాజెక్టుని అడ్డుకోవటమే ప్రతిపక్షాల లక్ష్యమన్నారు హరీష్ రావు. తప్పకుండా వారితో మాట్లాడతాం, అయితే రైతులతో మనం చేసేది ఒక్కటే. రాజకీయ పార్టీలు మనతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ 6 గ్రామాలతో మాట్లాడినాం, చర్చించినాం, పరిష్కారం చేసినాం. మిగిలిన 2 గ్రామాల రైతులతో ఎన్నిసార్లైనా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా భూమిరెడ్డి గారు స్థానిక నాయకులు ఇప్పటికి చాలాసార్లు మాట్లాడినరు. ఫర్దర్గా కూడా వారు కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రభుత్వం మీతో మాట్లాడుతుంది, సామరస్యంగా మీ సమస్యను పరిష్కారం చేస్తాం. మీ ఇష్యూస్ ఏందో, మీ డిమాండ్స్ ఏందో ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం మీకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా, ఇతర రాష్ట్రాల కంటే, ఇతర ప్రాజెక్టులు గతంలో చేసిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారాన్ని మీకు అందరికీ కూడా అందిస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. మన రాష్ట్రం మన పాలన అని చెప్పిన టీఆర్ఎస్ మన పోలీసులతో మన రైతులనే కొట్టించిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. మల్లన్నసాగర్ కు భూములు ఇవ్వడానికి రైతులు సుముఖంగా ఉన్నారని చెబుతున్న హరీష్, మరి ఆ రైతులు రోడ్ల మీదకు ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకుంటే మంత్రిని జిల్లాలో అడుగుపెట్టబోనేమని హెచ్చరించారు జగ్గారెడ్డి. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ భూములను ఇచ్చే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అటు హరీష్ రావు గారు చేస్తున్నారు అనే దానికి నిన్న లాంటి చార్జి నిదర్శనం అనేది మరీ ఒకసారి చెప్పుకోక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రైతుల పక్షాన నిలబడి మల్లన్న సాగర్ రైతులకు మేలు జరిగేంత వరకు ఉద్యమము కొనసాగుతూనే ఉంటుంది. కడప జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతికి పాల్పడ్డారంటూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. గేటు బయట బైఠాయించి డీఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఈఓ ప్రతాప్ రెడ్డి అవినీతి వ్యవహారాలతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి అతని ఆస్తులపై విచారణ చేపట్టాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ లాయర్లు మహాధర్నాకు దిగారు. హైకోర్టును విభజించాలని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహాధర్నా వేదిక తెలంగాణ ధూమ్ధామ్ ఆటపాటలతో మార్మోగిపోయింది. దాదాపు వేల మంది లాయర్లు పాల్గొన్నారు.